నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం తప్పుడు కేసులకు భయపడేది లేదన్న టీడీపీ అధినేత దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు 26000కు చేరిన కొత్త కేసులు వైరస్ దాటికి మరో 252 మంది మృతి కొండపల్లి వగ్బోర్డ్ ఆస్తుల సర్వేలో గందరగోళం ఆక్రమణదారులకు అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ స్థానికుల మండిపాటు సర్వర్లు మరాయించడంతో రేషన్ పంపిణీకి బ్రేక్ సమస్యను పరిష్కరించాలన్న రేషన్ డీలర్ల సంఘం ఇక అప్డేట్ చూస్తే తన ఇంటికి దండయాత్రగా వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే తీరును పోలీసులు ఎలా సమర్థిస్తారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు తమ నైతికతను పోలీసులు ప్రశ్నించుకోవాలని హితో పలికారు ఇటీవల దొండగల దాడిలో గాయపడి విజయవాడలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమరావతి దళిత ఐకాసా నేత పులిచిన్నాను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు ఇటీవల దొండగల దాడిలో గాయపడి విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమరావతి దళిత ఐకాసా నేత పులిచిన్నాను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం తెలుగుదేశం అధినేత మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరును పోలీసులు ఎలా సమర్థిస్తారని మండిపడ్డారు పోలీసులు పెట్టే తప్పుడు కేసులకు భయపడేది లేదన్న బాబు చట్ట ప్రకారం పనిచేసే పోలీసుల్ని గౌరవిస్తామని చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిని చట్టపరంగా శిక్షించే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు వైసీపీ నేతలు కూడా ఇక్కడే ఉంటారని ఆకాశంలో తిరగమనే విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు 22 ఏళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం ఇలానే చేసి ఉంటే ఒక్క వైసీపీ నేత మిగిలేవారు కాదని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు చాలా దారుణం దుర్మార్గం అక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మనుషులందరినీ పెట్టి అతి దారుణంగా దాడి చేసి కిరాతకంగా తన కొద్ది రౌడీజం అంతా కూడా పరాకాష్ఠకు చేరే పరిస్థితి వచ్చింది చాలా దుర్మార్గం ఇది తిరిగి అతనిపైనే కేసులు పెట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఇతనిపైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇది ఎంత నీచమో ఎంత దుర్మార్గమో అర్థమవుతుంది ఇతను మామూలుగా అమరావతి కోసం పోరాడుతున్నారు దళిత జేఏసీలో కో కన్వీనర్గా ఉన్నారు ఎప్పటికప్పుడు అక్కడ క్యాంప్ పెట్టుకొని అదే మాదిరిగా శిబిరాన్ని నిర్వహించడమే కాకుండా వీరోచితంగా పోరాడుతూ ఉంటే ఒక పక్క కక్షగట్టి చేయడం రెండో పక్క అతని మీద ఇలాంటి వాళ్ళని ఒకరిద్దరిని చంపేస్తే ఇంక వీళ్ళకి ఎదురుండదని ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్తున్న ముఖ్యమంత్రికి ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రాణాపాయం వస్తే దానికి పూర్తిగా నీదే బాధ్యత ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేరాలు ఘోరాలు చేస్తే జరిగిపోతుందనుకుంటున్నారు కానీ ప్రజలందరూ తిరుగుబాటు చేసిన రోజున మీరు పారిపోయే పరిస్థితి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా ఇక్కడే ఉంటారు మీరు ఆకాశంలో తిరగరు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో దెబ్బతీస్తే భయపడిపోతారు పారిపోతారనుకుంటున్నారు కానీ ఇలాంటి చాలా చూసాం రాజకీయాల్లో ప్రాణాలుడ్డి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పోయాం అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గడిచిన 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది 22 సంవత్సరాలు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచించుంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఉండేవాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు ఒక్కరు మిగిలేవాళ్ళు కాదు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 26115 మంది వైరస్ బారిన పడ్డారు
కోవిడ్ దాటికి మరో 252 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం ఒక్కరోజే 34,000 మందికి పైగా బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు సంఖ్య భారీగా తగ్గాయి. కొద్ది రోజులుగా 30,000కు పైగా నమోదవుతున్న కరోనా కొత్త కేసులు నిన్న 26,000కు పడిపోయాయి. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం, క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 14,13,951 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 26,115 మందికి వైరస్ పాజిటివ్గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,35,04,534 చేరాయి. ఇక దేశంలో నిన్న మరో 252 మంది బాధితులు కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోగా మరణాల సంఖ్య 445,385కు ఎగబాకింది. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా మరో 34,469 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,27,49,574కు చేరింది. ఇక దేశంలో ప్రస్తుతం 3,09,575 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక వ్యాక్సినేషన్లో భాగంగా సోమవారం 96,46,778 మందికి టీకాలు వేయగా దేశంలో ఇప్పటివరకు 81,85,13,827 టీకా డోసులు అందించినట్లు కేంద్రం తెలిపింది. కృష్ణా జిల్లా కొండపల్లిలో వక్బోర్డు ఆస్తుల ఆక్రమణలను అడ్డుకోవడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. భూములను సర్వే చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపల్లిలో వక్బోర్డు ఆస్తుల వివాదం ఓ కొలికి రావటం లేదు. రెవెన్యూ వక్బోర్డు అధికారులు నిర్వహించిన సంయుక్త సర్వే నామమాత్రంగానే సాగింది. కోర్టు ఒక సర్వే నంబర్ చెబితే అధికారులు మరో సర్వే నంబర్పై సర్వే చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు సర్వే చేసినా ఆక్రమణదారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారుడు జేసీబీతో తవ్వకాలు చేపట్టడంతో పక్కన నివాస గృహం కూలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్వే నంబర్ 293/6 సుధీర్ అనే వ్యక్తిపై రిజిస్ట్రేషన్ అయింది. కానీ రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలో కాకుండా 293/1 సర్వే నంబర్లో నిర్మాణం చేపట్టడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సమగ్ర సర్వే చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని అధికారులు అమలు చేయటం లేదు. వక్బోర్డ్ స్థలానికి రెవెన్యూ అధికారులు నో అబ్జెక్షన్ ఎలా ఇస్తారు, మరో సర్వే నంబర్తో రిజిస్ట్రేషన్ ఎలా చేశారన్నది ప్రశ్నార్థకరం. హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఎంఆర్ఓ ఆఫీసర్లు వచ్చారు, తర్వాత వక్బోర్డ్ అధికారులు వచ్చారు, దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇంకా నేను కన్సెషన్ చేస్తుంటే ప్రతిసారి నాకు ఆపుతున్నారు. వక్బోర్డ్ ల్యాండ్ అని వక్బోర్డ్దా కాదా లేకపోతే మాదా గ్రామ ప్రాంతమా ఏంటనేది అవసరమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం ముందు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. చుట్టుపక్కల అందరికీ ఇచ్చారండి నోటీసులు? ఇచ్చారండి. ఎంతమందికి ఇచ్చారండి? చుట్టుపక్కల నా సైడ్ ఉన్న వాళ్ళకి 2-3 నెలలకి ఇచ్చారండి. అట్లాగే కంప్లైంట్ పెట్టి వచ్చారు. అంటే 2009 వచ్చారండి? అవునండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇచ్చారా నోటీసులు? మళ్ళీ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? వక్బోర్డ్ వాళ్ళు వాళ్ళు మాది అంటారు, మేము మాది అంటాం. వఫ్ యాక్ట్ ప్రకారం 18 చదరపు భుజాలు మా లాంటి ఇది అని చెప్పి వాళ్ళు చెప్తాం జరుగుతుంది. మీరేమంటారు? ఇచ్చారండి. ఉండే మా దగ్గర మీడియా చూపిస్తారు. సర్కార్ బహదూర్ అని 1756 సర్కార్ బహదూర్ శాస్త్రి అని చెప్పి ఆయన గొప్పబోర్డ్ సరానికి ఇక్కడ పీర్ల పంజానికి ఇచ్చాడని చెప్పేసి చెప్పారు. అది హైకోర్టులో సబ్మిట్ చేయండి, మీరు గెలవని గెలిస్తే తీసుకోండి, అండ్ నాకు ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు కనుక గెలిస్తే హైకోర్టులో ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఓకే. సర్వే నంబర్ 293/1 సర్వే చేసిన సర్వేయర్ను వివరాలు తెలపాల్సిందిగా మీడియా కోరగా ఆయన విముఖత వ్యక్తం చేశారు. తహసీల్దార్, విఆర్ఓ వివరాలు చెబుతారని తప్పించుకునే ప్రయత్నం చేశారు. సర్వే చేసిన వక్బోర్డ్ స్థలం సర్వే నంబర్ ఎంతో చెప్పమని కోరగా 293/1 అని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. విఆర్ఓను ప్రశ్నించగా తనకేమీ తెలియదనడం విమర్శలకు తావిస్తోంది.
హైకోర్టు ఉత్తర ప్రకారం కింద స్థాయి అధికారులు వస్తారు పై స్థాయి అధికారులు వస్తారు మీరెందుకు వచ్చారు మరి అప్పుడు ఆలు రావాలి కదా ఎంత వివాదం జరుగుతున్నా తహసీల్దార్ సూర్యరావు స్పందించడం లేదు. గత 9 నెలలుగా సాగుతున్న వక్బోర్డు స్థల వివాదాన్ని సమగ్ర సర్వే చేపట్టి తేల్చాల్సిన ఎంఆర్ఓ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కసారి కూడా తహసీల్దార్ ఆ స్థలాన్ని పరిశీలించలేదంటే ఆయన ఎలా స్పందిస్తున్నారో తెలుస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ నేత శారదా ఇంటిపై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేష్ ట్వీట్ చేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వ తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మోకలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ప్రతిపాడు నియోజకవర్గం కొప్పూరు గ్రామంలో టీడీపీ నాయకురాలు శారద ఇంటిపై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రేపో మాపో జైలుకు పోయే గాలిగాడిదని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న ప్రతి ఒక్కడు జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయమని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు చేసే తప్పుడు పనులకు ఆహా ఓహో అంటూ కితాబు ఇవ్వడం మాని పోలీసులు శారద కుటుంబ సభ్యుల మీద విచక్షణారహితంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఆ దాడిలో ఒక ఎస్ఐకు కూడా గాయాలయ్యాయని యథావిధిగా వైసీపీ మసాజ్ అంటారా పోలీస్ సంఘం వారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు టీచర్లను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మండిపడ్డారు. స్వచ్ఛంద సంస్థలు అందించిన చిరు సహాయం తప్పితే ప్రభుత్వం ఒక్క పైసా కూడా అందించలేదని విమర్శించారు. ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఉమా డిమాండ్ చేశారు. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ టీడీపీ సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం సింగనగర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి టీడీపీ శ్రేణులు చొరవ తీసుకోవాలని బాధితుల పక్షాన పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. కరోనా విపత్తుతో ప్రైవేటు టీచర్లు జీవితాలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు రోజువారీ కూలీ పనులకు వెళుతూ బతుకులు వెళ్లదీస్తున్నారని చెప్పుకొచ్చారు. తమకు ఆర్థిక సహాయం అందించాలంటూ ప్రైవేటు టీచర్లు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆయన దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో గుర్తింపు పొందిన పాఠశాల ఉపాధ్యాయులకు 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అక్కడి ప్రభుత్వం అందిస్తుందని ఆయన వివరించారు. ఇప్పటికైనా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం సహాయం చేయాలని, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, వారి సంక్షేమం కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. నగరంలో మొట్టమొదటిసారిగా క్రెడాయ్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. 9-10 తేదీల్లో జరపనున్న ఈ షో పోస్టర్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ రంగరాజన్ ఆవిష్కరించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి సొంతింటి కల నిజం చేయాలనే ఆలోచనతో క్రెడాయ్ ఆధ్వర్యంలో 9-10 నిర్వహించే ప్రాపర్టీ షోను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ రంగరాజన్ అన్నారు. క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాపర్టీ షో బ్రోచర్ను ఆయన నగరంలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మొదటిసారిగా క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించిందన్నారు. కొత్త తరహాలో ప్రాపర్టీ షో నిర్వహించడంలో క్రెడాయ్ ముందుంటుందన్నారు. క్రెడాయ్ అన్నారు, చాలా నచ్చింది. మేము కూడా భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున మేము 2-3 ప్రాపర్టీ షోస్ పెట్టాము. మేము కూడా మీ దగ్గర నేర్చుకునే పెట్టాం. నేను వైజాగ్లో లాస్ట్ ఇయర్ డీజీఎంగా ఉన్నప్పుడు క్రెడాయ్ హాస్ టేకన్ అ డిసిషన్ నాట్ టు హోల్డ్ ఎనీ ప్రాపర్టీ షో. కానీ నేనేంటంటే వ్యాపారం కావాలి నాకు. సో వాళ్ళ పాత డిజైన్లన్నీ తెప్పించి వాళ్ళకి ఎవరైతే చేస్తున్నారో ఆ కంపెనీస్ని అప్రోచ్ అయ్యి హైదరాబాద్ అతను చాలా బాగా చేశాడు. సో మేము ప్రాపర్టీ షో పెట్టగలిగామంటే
ఈరోజు ఖచ్చితంగా ఎస్ మదర్ ఆఫ్ ఆల్ ఇన్నోవేటివ్ ప్రాపర్టీ షోస్ ద క్రెడిట్ గోస్ టు క్రెడై. ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఇకపోతే ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలంటే అది క్రెడైదే. కరెక్ట్ సీజన్ పండగ ముందు పండగకి ఖచ్చితంగా డెసిషన్ తీసుకునేటట్టుగా పండగకి ఒక రెండు రోజుల ముందు 9th and 10th పబ్లిక్ అందరూ ఒకే చోట అందరూ మనసుకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకునేటట్టు రేట్స్ కూడా అఫోర్డబుల్ రేట్స్ ప్రిసెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి క్రెడై పెడుతున్న 7th ప్రాపర్టీ షో ఖచ్చితంగా దిగ్విజయంగా జరుగుతుంది. మేము కూడాను మాకు ప్రామినెంట్ ప్లేస్ ఇవ్వండి అని మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్లో మాట ఇవ్వడం వెనక్కి తప్పి వెళ్ళాం. మేము ఖచ్చితంగా మేము ఆ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి మాకు, మా బాధ్యత అది. ఈరోజు కూడా సీజం గారితో మాట్లాడాను, ఖచ్చితంగా ఆ రెండు అవైల్ చేసుకొని ఎందుకంటే మీ ద్వారా మేము వ్యాపారం చేయాలి. క్రెడై విజయవాడ చాప్టర్ అధ్యక్షుడు రాజేంద్ర మాట్లాడుతూ ఇప్పటి వరకు 6 ప్రాపర్టీ షోలు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. అక్టోబర్లో నిర్వహించే ప్రాపర్టీ షోలో రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, బిల్డింగ్ మెటీరియల్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. అవసరమైన వారికి రుణాలు ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్తో పాటు వివిధ బ్యాంకులు కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాపర్టీ షో కన్వీనర్ రాంబాబు, క్రెడై రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారావు, విజయవాడ చాప్టర్ కోశాధికారి శ్రీధర్ పాల్గొన్నారు. ప్రాపర్టీ షోనే మేము 2013లో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం జనవరిలో చేయడం జరుగుతుంది. కాకపోతే పోయిన సంవత్సరం జనవరిలో ఈ కోవిడ్ వలన కండక్ట్ చేయలేకపోయాము. అట్లానే ఈ సంవత్సరం కూడా జనవరిలో చేద్దాం అనుకున్నాం, కానీ పరిస్థితులు అనుకూలించకు చేయలేదు. అందుకని రేపు దసరా ముందు, దసరా ముఖ్యమైన పండుగ కాబట్టి దసరా ముందు ఇది ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 7th ప్రాపర్టీ షో విజయవాడ చాప్టర్ వారు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏంటంటే బ్రోచర్ లాంచింగ్ జరుగుతుంది. రేపు అక్టోబర్ 9th, 10th ఎస్ఎస్ కన్వెన్షన్లో ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. రేషన్ పంపిణీలో ఎదుర్కొంటున్న సర్వర్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని ఏపీ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు పేర్కొన్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీలో రాని సర్వర్ సమస్యలు పీఎంజీకేవై రేషన్ పంపిణీలో రావటం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సర్వర్లు పనిచేయకపోవడంపై వెంకట్రావు స్పందిస్తూ సర్వర్ సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు తప్పు చేయని డీలర్లు మాట పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి సర్వర్ సమస్యలను పునరావృతం కాకుండా చూడాలని వెంకట్రావు కోరారు. రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీకి సర్వర్ సమస్య మూలంగా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించమని ఇప్పటికే జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు విధానాలుగా ఈరోజు రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకటి డోర్ డెలివరీ, రెండవది పీఎంజీకేవై వచ్చేటప్పటికి రేషన్ షాపుల వద్ద పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. డోర్ డెలివరీ చేసే సందర్భంలో అయిన సమస్య డీలర్లు రేషన్ షాపు వద్ద ఉచిత బియ్యం పంపిణీ చేసే సమయంలో ఎదుర్కోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు కూడా డీలర్లని దుర్భాషలాడుతూ ఉన్నారు. ఈరోజు దయచేసి ఇది మా పైన ఒక మైండ్ గేమ్ లాగా తయారైంది. ఈ ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితి మాకు లేకపోవటం మేము కూడా చేతలుడికి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రేషన్ షాపుల వద్ద. దయచేసి ఈ సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించి రేషన్ షాపుల వద్ద కార్డుదారులకి బియ్యం పంపిణీ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొలగించాల్సిందిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారిని కోరుతూ ఉన్నాం. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వక్ఫ్ బోర్డు స్థల వివాదాన్ని పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు ఆల్తఫ్ బాబా అన్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల కొండపల్లిలో మతాల మధ్య చిచ్చురేగే అవకాశం కలుగుతుందన్నారు. స్థల సర్వేకు వచ్చిన వక్ఫ్ బోర్డు అధికారులు తప్పు సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించారని, ఇదే రిజిస్ట్రేషన్ పత్రాలతో కోర్టును సైతం ఆక్రమణదారులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. కొండపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా వక్ఫ్ బోర్డు స్థలంపై వివాదం జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు స్థలాన్ని సందర్శించి పరిష్కారం చూపడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వక్ఫ్ బోర్డు స్థలం అంటేనే నిర్లక్ష్యంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపల్లి గ్రామంలో
కొండపల్లి మున్సిపాలిటీలో హజరత్ ముర్తుజా అలీ పంజా 293/1 సర్వే నంబర్ లో 1800 చదరపు గజాలు ఆ పంజాకి సంబంధించినటువంటి మాన్యం శాంతినగర్ 212A 212B 18 ఎకరాల 30 సెంట్లు బహదూర్ సర్కార్ 1759 హయాంలో వారు ఇనాంగా గిఫ్ట్ గా ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని కొండపల్లి గ్రామంలో సర్వే నంబర్లు మార్చి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని పూర్తిగా ఉన్నత న్యాయస్థానాన్ని కూడా పక్కదారి పట్టించే విధంగా స్థలం ఒక చాట ఉంటే ఇంకో చాట తీసుకొచ్చి 293/1 లో తీసుకొచ్చి 96 డాక్యుమెంట్ తీసుకొచ్చి 293/6 లో ఉన్న డాక్యుమెంట్ తీసుకొచ్చి 293/1 లో సర్వే చేపిస్తున్నాడంటే అసలు దీనికి ఏ విధమైనటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం. అది ఒక చదువుకు లేని వ్యక్తి చేశాడంటే పర్వాలేదు, కానీ ఒక చదువుకున్న వ్యక్తి స్వయంగా వారి నాన్నగారు ఒక న్యాయవాది న్యాయవాది వృత్తిలో ఉండి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేస్తూ ఉంటే పూర్తిగా వాళ్లకున్న ఆస్తుల మీద కూడా అనుమానం కలుగుతుంది. గ్రామంలో ఉన్న వ్యవస్థల్ని పూర్తిగా శాంతిగా ఉన్నటువంటి వ్యవస్థని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని మీ స్వలాభం కోసం మీ వ్యవహారాల కోసం మీ జేబులు నింపుకోవడం కోసం మీ వడ్డీ వ్యాపారాలు నింపుకోవడం కోసం జనాల్ని నాశనం చేస్తారా? వగ్గోడ్ ఆస్తుల్ని నాశనం చేస్తారా? స్వయంగా మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు కూడా ఆ వ్యవహారంలో అక్కడ స్థల వివాదంలోకి వచ్చి ఎంఆర్ఓ గారికి చెప్పారు, మీరు ఈ స్థలాన్ని పరిశీలించండి అన్నారు. కానీ ఎన్నిసార్లు పత్రికలు విలేకరుల ద్వారా చెప్పాము, వగ్గోడ్ ఇన్స్పెక్టర్లు చెప్పారు, ఎవరెవరు చెప్పినా కూడా రెవెన్యూ అధికారులు సర్వేయర్లు ఈ స్థలం ఎవరిది అని తేల్చడానికి కూడా 9 నెలల నుంచి ఇప్పుడు దాకా తేల్చకుండా హైకోర్టు న్యాయస్థానం ఆదేశించిన తర్వాత మాత్రమే కదులుతారా? అంత ఇంత నిర్లక్ష్యమా? మీ డ్యూటీ మీరు చేయడానికి ఏ స్థలము వేదం? అక్కడ వగ్గోడ్ స్థలమా, రెవెన్యూ స్థలమా, పంచాయతీదా, మున్సిపాలిటీదా అని తేల్చడానికి ఇన్ని రోజులు ఇన్ని నెలలు కావాలా? ఇన్న వివాదాలు కావాలా? రెండు కులాల మధ్య రెండు వర్గాల మధ్య గొడవలు జరగాలా? ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారంలో అధికారులు ఎందుకు పనిచేస్తున్నారు? యానాది సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఏఐడిఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం యానాది సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో యానాది మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాల నుంచి వచ్చిన యానాది నాయకులు సభ్యులు హాజరయ్యారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, గిరిజన యానాదులు ఆంధ్రప్రదేశ్లో 34 తెగలుగాను 28 లక్షల మంది ఉన్నారని తెలిపారు. అందులో అత్యధిక జనాభా కలిగిన యానాదులు 10 లక్షలకు పైగా ఉన్నారని, మైదాన ప్రాంతంలో యానాదులు విశాఖపట్నం నుండి అనంతపురం వరకు 10 జిల్లాల్లో విస్తరించి ఉన్నారని పేర్కొన్నారు. వారు అభివృద్ధికి ఏమాత్రం నోచుకోక అత్యంత వెనుకబాటుతనంతో జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల చిన్నబ్రహ్మయ్య మాట్లాడుతూ, యానాదులకు యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంకుతో సంబంధం లేని 3 లక్షల రుణాలు, ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా విన్నపం వినండి. ఈ రాష్ట్రంలో కడు పేదవాళ్ళని మీరు గుర్తించాలి, మా పేదరికాన్ని పోగొట్టాలి. మేము అధికారంలోకి వస్తే పేదరిక నిర్మూలన చేస్తామన్నారు, గిరిజనులందరినీ బాగు చేస్తామన్నారు, అలాగే దళితులందరినీ బాగు చేస్తామన్నారు. ఎక్కడుంది మీ డెవలప్మెంట్? ఎక్కడుంది మీ అభివృద్ధి? మాకు కేటాయిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలు మీరు రద్దు చేశారు. అంటే సంక్షేమ పథకాలు రద్దు చేస్తే ఎస్సీ ఎస్టీలు బాగుపడుతున్నట్టు మీ దృష్టిలో లెక్క ఈ నవరత్నాలు పెట్టారు. నవరత్నాల్లో భాగంగా అందరికీ ఒకటే పరిపాలన అన్నారు, ఒకటే అభివృద్ధి అన్నారు. మా అభివృద్ధి ఎక్కడ? 27 సంక్షేమ 27 SC ST సప్లాన్ సంబంధించిన 27 పథకాలు రద్దు చేసి మమ్మల్ని ఎలా బాగు చేస్తారు? మీరు సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ముఖ్యమంత్రి కాకముందు బాపట్ల ప్రజా సంకల్ప పాదయాత్రకు వచ్చినప్పుడు బాపట్ల యానాది గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే యానాదులని ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇస్తాం, రాజకీయంగా ఒక ఎమ్మెల్సీ ఇస్తాం, అలాగే బ్యాంక్ తో సంబంధం లేని 3 లక్షల రుణాలు ఇస్తామని మీరు మాట ఇచ్చున్నారు. మీరు ఇచ్చినటువంటి మాట ఎక్కడికి వెళ్ళింది? గత 2 సంవత్సరాలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చినటువంటి మాట ఎక్కడ పెట్టారు? ఏ బ్యాంకుల్లో పెట్టారు? ఏ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని నేను అడుగుతున్నాను. మమ్మల్ని బాగు చేయడానికి మీకు ఆలోచన రావట్లేదా? మీరు ఈ రోజు బీసీలకి 56 కార్పొరేషన్లు ఇచ్చారు, అలాగే ఓసీలందరూ కార్పొరేషన్లు ఇచ్చారు, మా సోదరు ఎస్సీలకి 3 కార్పొరేషన్లు ఇచ్చారు, మరి మా గిరిజనులకు ఎందుకు కార్పొరేషన్లు ఇవ్వట్లేదు నేను అడుగుతున్నాను. అంటే మేము అన్ని కులాల కంటే డెవలప్ అయ్యామా? అన్ని విధాలుగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చదువు ఎడ్యుకేషన్ లో కానీ మేమందరం డెవలప్ అయ్యామా? మీరు గమనించాలి. ఎప్పుడు గమనిస్తారు? మీ పరిపాలన అయిపోయిన తర్వాత గమనిస్తారా? మీరు మీ అధికారంలోకి వస్తే అన్ని పేదరిక నిర్మూలన చేస్తామన్నారు, ఎప్పుడు చేస్తారు మీ పేదరిక నిర్మూలన? మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం.
వైసీపీ పాలనలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఏపీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని, అవమానాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షుబ్లీ మాట్లాడుతూ అక్బర్ బాషా ఉదంతంలో జగన్ సర్కార్ మరోసారి మోసం చేసిందని విమర్శించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులే మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ శ్రేణులు సివిల్ తగాదాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఏదైతే ముఖ్యమంత్రి ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను రక్షించలేరో అతను ఆ కుర్చీపై నైతికంగా అతను కొనసాగే అర్హత ఆయన కోల్పోతారు. కాబట్టి ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో సివిల్ పంచాయతీలు పోలీసులు చేయకూడదు అని చెప్పేసి పదే పదే అదే మాటను రిపీట్ చేస్తున్నా కానీ ఈరోజు ఎస్పీ గారు సైతం కూడాను అదే మాట అంటారు. కానీ 11వ తారీఖున మీ కార్యాలయంలో చేసింది ఏమిటి ఎస్పీ గారు అని చెప్పేసి నేను స్పష్టంగా అడగాలనుకుంటున్నాను. మీ కార్యాలయాన్ని అధికార పార్టీ కార్యాలయంగా మార్చివేసి అక్కడ అక్బర్ బాషాని పిలిపించుకొని మీరు చేసింది సివిల్ పంచాయతీ కాదా ఎస్పీ గారు, మీరు ఎందుకని చెప్పేసి మీరు చెప్పి మీరే ఆ సివిల్ పంచాయతీని మీరు అక్కడ చేయటం అనేది ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఈరోజు పోలీసు వ్యవస్థ దిగజారిపోతుందనేది ఇది కళ్ళకి అద్దం పట్టుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, మీరు ఏమైనా జరిగితే కనుక మేము ఆ రోజు బయలుదేరి వెళ్ళి ఆ నలుగురి ప్రాణాలను మేము కాపాడగలిగాం, ఆ సాటిస్ఫాక్షన్ మాకు మిగిలింది. ఎస్, మమ్మల్ని జైలుకి పంపించారు, ఆ బాధ కొద్దిగా మన మీద మన మనసుల్లో ఉన్నా కూడా కానీ ఆ నా ప్రాణాలను మేము కాపాడగలిగాము అన్న సంతోషం అయితే మాలో కలిగింది. కానీ ఈరోజు ఇదే ప్రభుత్వం ఆ ప్రాణాలను కాపాడలేకుండా ఆ ప్రాణాలు మరలా ఇంకొకసారి వారు ఆత్మహత్యా ప్రయత్నం దిశగా ఈరోజు వారు వెళ్ళారంటే ఇంతకన్నా ఈ రాష్ట్రంలో రా అండ్ ఆర్డర్ ఏ దశలో కొనసాగుతుందనేది చాలా స్పష్టంగా అవుతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం, తప్పుడు కేసులకు భయపడేది లేదన్న టీడీపీ అధినేత. దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు, 26,000 చేరిన కొత్త కేసులు, వైరస్ ధాటికి మరో 252 మంది మృతి. కొండపల్లి వక్బోర్డ్ ఆస్తుల సర్వేలో గందరగోళం, ఆక్రమణదారులకు అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ స్థానికుల మండిపాటు. సర్వర్లు మరాయించడంతో రేషన్ పంపిణీకి బ్రేక్, సమస్యను పరిష్కరించాలన్న రేషన్ డీలర్ల సంఘం. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.